ఆడా మగ మధ్య స్నేహం ఎక్కువ రోజులు సాగదు పెళ్లి కాకముందైతే స్నేహంలో నిజాయితీ ఉంటే అమ్మాయి అబ్బాయి మధ్య స్వచ్ఛమైన స్నేహం ఉంటుంది అలాగే ఆ స్వచ్ఛమైన స్నేహంలో నుంచి ప్రేమ కూడా పుట్టొచ్చు కాకపోతే ఇద్దరికి ఒకరిపై ఒకరికి ఎలాంటి చెడు ఆలోచనలు ఉండకూడదు ఇక పెళ్ళైన తర్వాత ఒక మహిళకి భర్త ఉండగా వేరే వ్యక్తితో స్నేహం చేసినా అందులో నిజాయితీ ఉన్నా కూడా చుట్టూ సమాజం అనుమానిస్తుంది ఇక ఇటు పురుషుడికైనా అంతే అలాంటి ఒక క్లోజ్ ఫ్రెండ్షిప్ కొంపముంచింది ఆ ఆసక్తికరమైన క్రైమ్ స్టోరీ చూద్దాం కేరళలోని కాసర్గాడ్ జిల్లా మియపావడు ఎస్వి హై స్కూల్లో బీకే రూపశ్రీ అనే మహిళా టీచర్ గా పనిచేస్తుంది ఆమె వయసు నలభై నాలుగేళ్లు చాలా ఏళ్లుగా అదే స్కూల్లో ఆమె అదే స్కూల్లో డ్రాయింగ్ టీచర్ గా పనిచేస్తున్నాడు వెంకట్రామన్ కరంతరే ఇద్దరు ఒకే స్కూల్లో కావడంతో మొదట్లో పరిచయం స్నేహానికి దారి తీసింది అయితే ఆ స్నేహం బలంగా మారింది కానీ ప్రేమగా మాత్రం మారలేదు ఎందుకంటే వెంకటరామన్ జ్యోతిష్యంతో పాటు మంత్రాలు చదివి కీడు తొలగిస్తూ ఉంటాడు డబ్బులు బాగా సంపాదిస్తుంటాడు అతనికి రూప కూడా సాయం చేసింది క్లయింట్స్ ను కూడా ఆమె తీసుకొచ్చేవారు వారి స్నేహం మరింత బలపడింది వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం వారి ఇళ్లలో కూడా తెలుసు కానీ వారి మధ్య రహస్య సంబంధం కూడా ఉందని చాలా మంది అనుమానించేవారు ఎందుకంటే అతనితో ఎప్పుడూ కనిపించడానికి రూప ఇష్టపడదు రహస్యంగా కలుసుకోవడానికి ఇష్టపడేది దాదాపుగా పదేళ్ల పాటు కలిసి ఫైనాన్షియల్ వ్యాపారం చేశారు అందులో రూప చాలా యాక్టివ్ గా ఉండేది ధనవంతులైన క్లయింట్లనే కాదు స్నేహితులు బంధువులు ఇలా ఎవరైనా సరే జ్యోతిష్యం కావాలన్నా కీడు తొలగడానికి పూజలు చేయాలన్నా కూడా ఆమె వెంకట్రామన్ దగ్గరకు తీసుకెళ్ళేది అయితే డబ్బుల విషయంలో ఇద్దరు పెద్దగా పట్టించుకునేవారు కాదు ఎవరు వసూలు చేసినా ఇద్దరు ఫిఫ్టీ ఫిఫ్టీ తీసుకునేవారు అంతేకాక డబ్బులు అవసరం ఉన్నవారికి వడ్డీలకు డబ్బులు కూడా ఇచ్చేవారు రూప కాస్త రెబల్ టైప్ వెంకటరామన్ దగ్గర కూడా మోహమాటం లేకుండా మాట్లాడేస్తుంది ఇక వెంకటరామన్ కూడా అంతే ఇద్దరూ కలిసి కొన్ని చోట్ల ఆస్తులు కూడా కొన్నారు మరికొన్ని డబ్బులను అప్పులకు కూడా ఇచ్చారు అందులో రూప సొంత డబ్బు కూడా ఉంది ఇక ఆ తర్వాత ఇద్దరు కలిసి చేసిన పూజలు మంత్రాలు జ్యోతిష్యంతో ధనిక క్లయింట్లకు చెవిలో పూలు పెట్టి బాగానే సంపాదించారు కానీ ఆ తర్వాత డబ్బుల విషయంలో రూపను వదిలించుకునేందుకు వెంకటరామన్ ప్రయత్నించాడు తాను కష్టపడుతుంటే రూపశ్రీ కూల్గా ఉండి వెనకేసుకుందని కుమిలిపోయాడు అందుకే ఇద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు డబ్బులు కలిసికున్న ఆస్తుల విషయంలో పేచి వచ్చింది అయినా ఒకే స్కూల్లో పనిచేస్తూ అందరి ముందు కలిసే ఉన్నట్లుగా నటించేవారు కానీ తనను మోసం చేసేందుకు వెంకటరామన్ ప్రయత్నిస్తున్నాడని తనకు దగ్గరి బంధువులు స్నేహితుల దగ్గర చెప్పుకుని ఆమె బాధపడింది డబ్బులు వదులుకోవాలని డాక్యుమెంట్స్ ఇవ్వనని వెంకటరామన్ మొండికేయడం మొదలుపెట్టాడు ఇవ్వకపోతే నిన్ను ఏం చేయాలో నాకు బాగా తెలుసు నమ్మకం ఉండడం వల్ల నీతో కలిశాను నా వల్ల డబ్బు సంపాదించానన్న సంగతి మరిచిపోవద్దని రోప అతన్ని కడిగి పారేసింది వారి మధ్య గొడవలు జరుగుతున్నాయని స్కూల్లో చాలా మందికి కూడా తెలుసు కానీ వెంకటరామన్కు మంత్రాలు వచ్చిన భయం అందరినీ వెంటాడేది ఆయన తలుచుకుంటే మంత్రశక్తితో నాశనం చేస్తాడని భయపడేవారు ఆ భయం కారణంగా రూపతోనూ ఇటు వెంకటరామన్తోనూ సరిగ్గా మెలిగేవారు కాదు ఇక ఆస్తుల విషయంలో రూప ప్రతిరోజు నిలదీస్తూ ఉండడంతో వెంకటరామన్ ఆమె మీద కక్ష పెంచుకున్నాడు ఇక కొన్ని ఆస్తుల విషయాలైతే ఆమె భర్తకు కూడా తెలియదు వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అతని ఉన్నాయి దీంతో ఆమెను చంపితే ఆస్తి మొత్తం తనకే దక్కుతుందని ప్లాన్ వేశాడు వెంకటరామన్ అందుకోసం తన భార్యను ఆమె పుట్టింటికి పంపించాడు జనవరి పదహారు రెండు వేల ఇరవై రూపశ్రీ ఉదయం స్కూల్ కి వెళ్లింది అదే రోజు వెంకటరామన్ కూడా స్కూల్ కి వెళ్లాడు ఇక ఆ రోజే అదే స్కూల్లో లో వారితో పనిచేస్తున్న సహోద్యోగి పెళ్లి కావడంతో అందరూ మధ్యాహ్నం రెండు గంటల తర్వాత టీచర్లంతా అక్కడికి ఇంటికి వెళ్లారు ఇక అదే రోజు రూపకు సమయం దొరకడంతో తమ ఇంటి దగ్గర ఉన్న స్కూల్లో చదువుతున్న తన కూతురును చూసి టీచర్లతో మాట్లాడి తన స్కూటీపై ఇంటికి చేరుకుంది ఆ తర్వాత ఇంటి దగ్గర బట్టలు మార్చుకుని సాయంత్రం పెళ్లికి వెళ్లింది అక్కడకు అందరూ వచ్చారు కానీ వెంకటరామన్ మాత్రం రాలేదు ఇక పెళ్లి కొడుకు కనిపించిన తర్వాత వెంకటరామన్ కు ఫోన్ చేసింది రూప ఎందుకు రాలేదు అందరూ వచ్చారు నువ్వు మాత్రమే మిస్ అయ్యావంటూ మాట్లాడింది తనకు తలనొప్పిగా ఉందని ఇంటికి వస్తావా అంటూ అడిగాడు వెంకటరామన్ తాను స్కూటీ మీద వచ్చానని చెప్పింది పర్వాలేదు దగ్గరే కదా నువ్వు స్కూటీ మీద ఇంటికి వచ్చాయి అన్నాడు లేదా నేను కారు తెస్తాను మా ఇంటికి వెళదాం మా ఆవిడ కూడా లేదని చెప్పాడు వెంకటరామన్ రూప కూడా మాట్లాడాలని చెప్పి సరేనంది తన స్కూటీని ఇంటికి దూరంగా ఆపి ఎవరికీ కనిపించకుండా అక్కడే ఉన్న వెంకటరామన్ కార్లో వెనక సీట్లో కూర్చొని ఎవరైనా చూస్తే బాగోదని ఆమె తలను కిందికి దించి కారులో వెళ్ళిపోయింది వెళ్లిపోయింది ఇక కొద్ది దూరంలో ఉన్న వెంకటరామన్ ఇంటికి తీసుకువెళ్ళి రూపను ఇంట్లోకి తీసుకువెళ్లాడు అయితే అప్పటికే తన డ్రైవర్ నిరంజన్ ను పూజ గదిలో దాచాడు వెంకటరామన్ రూపను చంపేందుకు ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు ఒక పెద్ద డ్రమ్ములో బాత్రూంలో నీళ్లు నింపి రెడీగా పెట్టాడు జుట్టు ఊడిపోయేందుకు కెమికల్స్ ను అందులో కలిపాడు జుట్టుతో పాటు కనుబొమ్మలు కూడా ఊడిపోతే ఆమె శవాన్ని ఎవరు గుర్తుపట్టారని ఒక ప్లాన్ వేశాడు ఆ తర్వాత సముద్రంలో వేసేస్తే బాడీ కొట్టుకుని పోతే చేపలు ఇతర జంతువులు తింటాయని పథకం రచించాడు ఇక రోపా ఇంట్లోకి వెళ్లగానే డోర్ వేశాడు డబ్బుల గురించి ఇద్దరు మాట్లాడుకున్నారు వాదులాడుకున్నారు గొడవ పెద్దదెబ్బగానే ఇంట్లో నుంచి వెళ్లిపోయేందుకు డోర్ తీయడానికి ప్రయత్నించింది రూప కానీ నిరంజన్ ను పిలిచాడు ఆ తర్వాత ఇద్దరు రూపను పట్టుకుని ఆమె తలను బలంగా గోడకేసి బాదారు స్పృహ కోల్పోగానే ఆమె తలను బకెట్లోని నీళ్ళలో ముంచారు కెమికల్ గాఢతకు కొట్టుకుంటూ చనిపోయింది రెండు నిమిషాల్లో జుట్టు కూడా ఊడిపోయింది ఇక ఆ తర్వాత బయట ఉన్న కారును డ్రైవర్ ఇంటి లోపలికి తీసుకొచ్చాడు డిక్కీలో రూప బాడీని జుట్టును వేసేశారు కారులో ఇద్దరు దగ్గరలోని చిన్న అటవీ ప్రాంతంలో ఉండే చోట పెట్రోల్ పోసి తగలబెట్టాలనుకున్నారు కానీ జనం కనిపించారు అయితే సముద్రంలో వేయటమే బెటర్ అనుకున్నాడు వెంకట్రామన్ ఇంతలో తాను బస్ స్టేషన్లో ఉన్నాను తొందరగా రావాలని వెంకట్రామన్ భార్య ఫోన్ చేసింది ఇక చేసేదేమీ లేక డ్రైవర్తో సహా బస్ స్టేషన్ కు వెళ్లి భార్యను తీసుకుని ఇంటికి వచ్చారు ఆ సమయంలో రూపబాడీ డిక్కీలోనే ఉంది కానీ ఆ విషయం ఆ భార్యకు తెలియదు ఇక ఆ తరువాత తమ ఇంటికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కుంబాల సముద్రం బీచ్కు చేరుకున్నారు రాత్రి ఎనిమిది గంటల సమయంలో బాడీని కాస్త లోపలికి తీసుకెళ్లి విసిరేశారు అలలా దాటికి బాడీ లోపలికి వెళ్లిపోయింది ఒడ్డుకు వస్తుందేమోనని వెంకట్రామన్ నిరంజన్ కాసేపు చూశారు కానీ రూపబాడీ ఒడ్డుకు రాలేదు లోనికి వెళ్లిందని గ్రహించారు రాత్రి తొమ్మిదైన ఇంటికి రాలేదని రూపభర్త కంగారు పడ్డారు ఆమె తల్లి కూడా ఇంటికి కాస్త దూరంలోనే ఉండేవారు స్కూల్ టీచర్లను ఇతరులను వాకప్ చేశారు పెళ్లి పూర్తి కాకముందే వెళ్లిపోయిందని చెప్పారు ఇక ఫోన్ చేస్తే నాకు తెలియదని చెప్పేశాడు కానీ స్కూటర్ ఇంటికి కాస్త దూరంలోనే కనిపించడంతో భయపడ్డారు రూప భర్త ఆమె బంధువులు మజేశ్వరం పోలీసులకు ఫిర్యాదు చేశారు వాళ్ళు డైరెక్ట్ గానే వెంకట్రామన్ మీద అనుమానం ఉందని చెప్పేశారు గత ఆరు నెలలుగా రూపకు అతనికి ఆర్థిక సమస్యలపై గొడవలు జరుగుతున్నాయని చెప్పారు పోలీసులు ఆ రాత్రి స్కూల్ పెళ్లి జరిగిన కళ్యాణ మండపంతో సహా అన్ని వెతికారు ఇక వెంకట్రామన్ ఇంటికి కూడా వెళ్లారు అదే రాత్రి అతను మంచి నిద్రలో ఉన్నాడు భార్య భర్తను బయటకు పిలిచి విచారించారు తాను ఊరు నుంచి ఎనిమిది గంటలకు వచ్చానని బస్టాప్ నుంచి తన భర్త డ్రైవర్ వచ్చి ఇంటికి తీసుకొచ్చారని చెప్పింది పోలీసులు అర్ధరాత్రి కారును వెతకగా ముందు ఏమీ దొరకలేదు కానీ డిక్కీలో బాడీని పడేశారు కానీ పొడవైన జుట్టును మాత్రం అక్కడ పెట్టేశారు దానిని పారేయడం మరిచిపోయారు ఈ జుట్టు ఎక్కడిది అని ప్రశ్నించగా మా అమ్మాయి గుండు చేయించుకుంది ఎవరికైనా విగ్గు కోసం ఇద్దామనుకుంటున్నాం మరిచిపోయామని చెప్పాడు వెంటనే ఆమె పేరు చెప్పమంటే నీళ్లు నమ్మలేశాడు వెంటనే పోలీసులు స్టేషన్ కు రండి మాట్లాడాలని వెంకటరామన్ను కోరారు తాము అరెస్టు చేయడం లేదని విచారణ కోసమే తీసుకెళ్తున్నామని అతని భార్యకు చెప్పి రాత్రికి రాత్రి పట్టుకెళ్లిపోయారు అంతేకాదు డ్రైవర్ నిరంజన్ ను కూడా ఇంటికెళ్లి పట్టుకొచ్చారు డ్రైవర్ నిరంజన్ ను వెంకటరామన్ను తమదైన శైలిలో ఒక్కొక్క ప్రశ్నను ఇద్దరిని సపరేట్ గా అడిగారు కానీ పొంతన లేని సమాధానాలు చెప్పారు అబద్ధం చెబుతున్నారు నిజం చెప్పకపోతే మీ పరిస్థితి దారుణంగా ఉంటుందని భయపెట్టడంతో వెంకట్రామన్ మొత్తం చెప్పేశాడు ఇక తనకు డబ్బులిస్తానంటే రోపను చంపడానికి సాయం చేశానని నిరంజన్ చెప్పాడు డబ్బు గురించి గొడవల కారణంగానే రూపను చంపామని అత్యాచారం చేయలేదని చెప్పాడు ఇక రెండవ రోజు జనవరి పద్దెనిమిదిన నా రూప శవం సముద్ర తీరానికి కొట్టుకుని వచ్చింది తలపై జుట్టు లేదు కనుబొమ్మలు కూడా లేవు కానీ అది రూప బాడీనని ఆమె బంధువులు గుర్తించారు కేవలం ఆస్తిని కొట్టేయడానికే వెంకటరామన్ తన ప్రాణ స్నేహితురాలు రూపశ్రీని చంపాడని పోలీసులు వెల్లడించారు అయితే గొడవలున్న మాట వాస్తవమే కానీ మరీ హత్య చేసేంత హీన స్థితికి దిగజారుతాడని తాను ఊహించలేదన్నాడు రూప భర్త తన భార్య పేరు మీద ఉన్న ఆస్తి పత్రాలు కూడా అతని దగ్గరే ఉన్నాయని వాటిని ఇప్పించాలని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు కానీ కేవలం అప్పు పత్రాలే ఉన్నాయి తప్ప ఎలాంటి ఆస్తి డాక్యుమెంట్లు లేవని వెంకటరామన్ చెప్పడం విశేషం అయితే ఇద్దరూ కలిసి ఫైనాన్స్ వ్యాపారం చేశారు కొంతమంది తిరిగి డబ్బులు ఇవ్వగలేకపోతే వారికున్న ఫ్లాట్స్ ఇళ్లను తీసుకున్నారు వాటి విలువ కోట్లలో మారడంతో వెంకట్రామన్ హత్యకు ప్లాన్ చేశాడని బంధువులు అంటున్నారు అయితే డబ్బుల విషయంలో ఎంత ప్రాణ స్నేహితులనైనా నమ్మకూడదు అని పోలీసులు చెబుతున్నారు గుడ్డిగా తన ఇంటికి రావాలని చెప్పగానే నమ్మి వెంకట్రామన్ కారు ఎక్కింది రూప ఆ నమ్మకమే ప్రాణం తీసిందని చెప్పారు పోలీసులు మొత్తానికి డబ్బు కోసం స్నేహాన్నే చంపేశాడు వెంకటరామన్ ఎంత గొడవలు ఉన్నా నా ప్రాణ స్నేహితుడు చంపడు అనే నమ్మకంతో రూప వెళ్ళింది జరగడానికి ఘోరం జరిగిపోయింది మరి వెంకటరామన్ చేసిన పనికి మీరేమంటారో మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఈవెన్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి